பரலோக மந்திரமா தந்தை, మళ్ళా ఈ బైబిల్ అధ్యయన తరగతుల్లో మాకు కావలసిన మాటలు అందించండి. మా జీవితాల్లో తెలిసి తెలియక చేసిన పాపాలు క్షమించండి. మరల నూతన ఉద్యోగంతో మీ వాక్యపు లోతుల్లోనికి మేము వెళ్ళడానికి సహాయాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత కొన్ని నెలలుగా మనం ఆలోచిస్తున్న సందర్భం రెండవ రాజుల గ్రంథం, ఈ మతే సువార్తలోని భాగం. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, మూడవచనంలోని భాగాన్ని మనం ఆలోచిస్తున్నాం. రాజైన ఓసియా ఏలబడిందో 18వ సంవత్సరం అందు యెహోవా మందిరమునకు శాపానికి రాజు చెప్పి రాజతనితో ఇలాగ సెలవిచ్చను, నువ్వు ప్రధాన యాజకుడైన ఇలికే యొద్దకు పోయి. అది సందర్భం, జరుగుతున్న సందర్భం. దేవాలయం మరమ్మత్తుల కార్యక్రమం జరుగుతుంది. శిథిలావస్థకు లోనవుతున్న దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం చేయడానికి సుమారు దశాబ్దాల కాలం దాటి శతాబ్దాలకు దగ్గర పడిపోయింది. సుమారుగా 2 శతాబ్దాలు, 2 శతాబ్దాల కాలం నుండి దేవాలయం యొక్క మరమ్మత్తుల కార్యక్రమానికి అనేక మంది యాజకులు ప్రధాన పాత్ర పోషించారు. ఈ అధ్యాయంలో ఇలికీయ ప్రధాన పాత్ర పోషించడానికి తెర మీదకి వస్తున్నాడు. గతించిన తరగతి మీకు గుర్తుంటే, గతించిన తరగతిలో సాఫాను యొక్క కుటుంబీకులను గూర్చిన ధ్యానం మనం చేసాం. ఆ పరిశీలనలో సాఫాను కుటుంబీకుల్లో మనవల వరకు చూసాం. ఆ మనవుల్లో ఒక మనవను చూసి, ముని మనవుడు ఆయనను చూసి ఆయన జీవితంలో ఒక మేజర్ పాయింట్స్ కొన్ని నేర్చుకొని ఆ ఒక్క వ్యక్తి ఉండిపోయాడు. ఆల్రెడీ పరిపూర్ణమైన ధ్యానం ఆయన మీద ధ్యానించలేదు. 2కి టచ్ చేసే ముందు తరగతుల్లో, ఈ తరగతుల్లో ఆయన పేరు, ఆయన చేసిన పొరపాటు, హెచ్చరికను అందుకోకపోవడం, ఆయన జీవితంలో ఉత్పన్నమవుతున్న ఒక ప్రశ్న, దానికి సమాధానం చూసి ఈ 3-4 వచనాలు ధ్యానంలోకి వెళ్ళిపోతాం. మేకాయ వరకు మనం చూసాం. ఇక చూడాల్సినది మరొక వ్యక్తి ఉన్నాడు, గెదల్యా. ఇతను మరొక మనవడు, అహీకామికు కుమారుడు. ఈ గెదల్యా యొక్క పేరుకు అర్థం యెహోవా నా గొప్పతనమై ఉన్నాడు అని అర్థం. ఈయనను వచ్చి ధ్యానించే కానీ ఈయన పేరులోని అర్థాన్ని ఆ ముందు తరగతుల్లో మనం ధ్యానించలేదు. యెహోవా నా గొప్పతనమై ఉన్నాడు, నిజంగానే దేవుడు నా గొప్పతనమై ఉన్నాడని అర్థం కలిగిన ఇతడు యెరెమియా గారికి ఒక అధికారవాదంలో ఉండి ఓ పరోక్షంగా ఒక మంచి స్నేహితుడు. ఈ మంచి స్నేహితుడు అయిన ఇతను, ఇతని జీవితంలో జరిగిన పొరపాటు ఏంటో మనకు తెలుసు. నాయకుడిగా ఉన్నాడు కానీ సూక్ష్మబుద్ధితో సూక్ష్మంగా ప్రతి విషయాన్ని ఆలోచించలేకపోయాడు. ఒక తమ్ముడు ఒక ప్రశ్న అడిగాడు ఈ ఎపిసోడ్ విన్న తర్వాత. కర్నూలు నుండి తమ్ముడు పేరు డేవిడ్. గెదల్యా ఎందుకు గమనించలేకపోయాడన్నా యెరెమియా చెప్పొచ్చు కదా అని. నిజమే కదా, యెరెమియా గారు చెప్పుంటే బాగుండేది అన్న ప్రశ్న ఉద్భవించింది. అది ఆరోగ్యకరమైన ప్రశ్నే. యెరెమియా గారు చెప్పినా, సామాన్యులు చెప్పినా, ఎవరు చెప్పినా విషయం అయితే చెప్పారు. ఏమని, నిన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది. ఎక్కడ చెప్పారు? యెరెమియా గ్రంథం, త్వర త్వరగా యెరెమియా గ్రంథం 40వ అధ్యాయం
13వ వచనం నుండి, మరియు యోహానాను అచ్చటచ్చటనున్న సేనలధిపతులందరూ మిస్పాలోనున్న గెదలియా నద్దుకు వచ్చి నిన్ను చంపుటకు అమోనీల రాజైన నెతన్యా కుమారుడైన ఇస్మాయిల్ను పంపినని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. యిర్మీయా చెప్పాడా, వేరొకరు చెప్పారు కాదు, ముందు సమాచారం వచ్చిందా లేదా? ఇది ఒక యాటిట్యూడ్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, పూర్తిగా ఏ విషయాన్ని పరిపూర్ణమైన స్థాయిలో ఆలోచించలేని వ్యక్తిగా మనకు కనబడతాడు. అందుకే దెబ్బతిన్నాడు. అదే విషయం యిర్మీయా చెప్తే బాగుంటుంది కదా అన్న ప్రశ్న రైటే. ఏ ఈయనే విషయం తల మీదకి వచ్చినప్పుడు యిర్మీయా అని అడగొచ్చు కదా. అడిగాడా? అడగలేదు. ఇప్పుడు ఆ సమకాలీన దేశానికి ప్రవక్తనే ఉంది, అడగొచ్చు కదా. ప్రవక్త అయిన యిర్మీయా ఉన్నాడు, జెఫన్యా ఉన్నాడు, ఉన్నారు సమకాలీకులు నీతిమూర్తులు, ఎవరినో ఒకరిని అడగొచ్చు కదా. రాజా నన్ను అధిపతిగా నియమించాడు, రాజు నన్ను అధిపతిగా నియమించాడు, దేవుడికి ప్రతినిధిగా ఉన్న యిర్మీయా ఈ జీవితంలో జరగబోయే భవిష్యత్తును గురించి శత్రువర్గం ఎలాంటి పన్నాగాలు పన్నుతుందట, ఇది నిజమా అబద్ధమా, నువ్వే యెహోవా దగ్గర సెలవు తీసుకొని చెప్పవయ్యా అని అడిగితే చెప్పడా? చెబుతాడు. కానీ ఈయనలో ఉన్న ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే, యెహోవా మాట కన్నా కొంచెం గవర్నర్గా ఎవరైతే నియమించారో ఆ నెబుకద్నెజరు మీదే మమకారం ఎక్కువ ఉంది. ఎవరికి? ఎవరికి? ఈ గెదల్యాకి. అది ఈయన గురించి యిర్మీయా చక్కటి మాట రాశాడు. ఏమని రాశాడో చూడండి. అది యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయం, అది యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. కాగా అప్పుడు సాఫాను కుమారుడైన అహీకాము కుమారుడైన గెదల్య ప్రమాణం చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఇలాగ చెప్పను, మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. ఇది ఈయన ఇంటెన్షన్. ఈయన ఎందుకు ధైర్యంగా ఉంటున్నాడంటే, నన్ను గవర్నర్గా నియమించింది ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు, కల్దీయుడు. మనం కల్దీయులకి బానిసలమైతే వారికి భయపడవలసిన అవసరత లేదు. మనకు శత్రువులు ఎవరు? మనకు మన రూపంలో ఉన్నది ఎవరు? మరణానికి ప్రతినిధులు ఎవరు? కల్దీయులు అనగా బాబులోనియన్స్. వారికి మనం భయపడాలి తప్ప మిగిలిన ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు. అందుకే మీరందరూ నెబుకద్నెజరుని సేవించండి, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయండి అన్నట్టుగా ఒక ఉద్దేశం ఈయనలో ఉంది. అందుకే దేవుడు కూడా గెదల్య విషయం అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. దేవుడు నిజంగా గెదల్యాన్ని ఉంచాలి అనుకుంటే ఇతని యొక్క బుద్ధి కొంచెం బాగుండే, కొంచెం మంచోడైనా. ఆ మంచిలో ఉన్న చెడు లక్షణం ఏంటంటే, ఆ మానవ అధికారైన నెబుకద్నెజరుకి మనం అందరం సాష్టాంగ పడదాం అంటున్నాడు ఎవరు? గెదల్య. అందుకే దేవుడు సీన్ అంతా చూశాడు. ఇది రెండవ ఒకటి వచ్చేసిన ఒకటి. ఈయన పోయిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ తర్వాత ఇస్మాయిల్ని చంపడానికి, ఈ కాంటెక్స్ట్లో ఇస్మాయిల్ని చంపడానికి మిగిలిన బృందాలన్నీ యవన బృందాలనే సిద్ధమవుతాయి. ఇస్మాయిల్ని తరుముతూ పోతున్నప్పుడు వాడు దొరకకుండా అన్ని రాజుల చేతుల్లోనికి పోయి అక్కడ వాడు తలదోసుకున్నప్పుడు వాడిని ఎలా చంపాలో, ఈ విజయానికి వశం ఎలా అవ్వాలో, ఈ విజయాన్ని ఎలా సాధించాలని అప్పుడు యిర్మీయా దగ్గరకు వస్తారు ఈ మూకంబడి సమావేశం అంతా. అప్పుడు యిర్మీయా చెప్తాడు, ఇదిగో మీ మీదకు ఉప్పెనలా దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని సుఖశాంతులు ఈ పట్టణానికి కావాలి అంటే మీ యొక్క వైఖరి మార్చుకుండా అప్పుడు మెసేజ్ వస్తుంది.
ఎన్నోసార్లు చెబుతున్నాడు, ప్రజలు వినడం లేదు. యెర్మీయా మాటలకు చివరికి యోహానాను అన్నవాడు కూడా చివరికి ఏమవుతాడంటే గర్విష్ఠుడైపోయి, నీ మాట నిజమా, మేము నమ్మాలా, మాకు కూడా తెలుసు, కనీసం మాకు సెన్స్ పనిచేస్తుంది అన్నాడు యెర్మీయా. ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి ఒక చక్కటి అవకాశం ఏంటంటే ఆయన చనిపోవడం ద్వారా మరల సువార్త యెర్మీయా మాట్లాడవలసిన గడియలు వచ్చేసాయి. అందుకే యెర్మీయా చెప్పినా పక్కోడు చెప్పినా ఎవరు చెప్పిన విషయం అయితే చెప్పారు, కానీ పట్టుకునే స్టాండింగ్ లేదు ఎవరికి, గెదల్యాకి. అందుకే దెబ్బతిన్నట్టు. ఇది సాఫాను కుటుంబుల యొక్క చరిత్ర. గొప్పగా దేవుని కొరకు వాడబడ్డారు, గొప్ప పని చేశాడు దేవుని కొరకు ఉన్నతమైన ఏలీయేలు గారు. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మేజర్గా మనం చూసుకుంటే అందరూ హోదాను బట్టి గర్వించేవారుగా కాకుండా చక్కగా దేవుని కొరకు అసూలు వాసిన వారు ఎవరు, సాఫాను కుటుంబీకులు. ఇక ఈ అధ్యాయంలో మనకు పరిచయం అవుతున్న ఒక నూతనమైన వ్యక్తి ప్రధాన యాజకుడైన ఇల్కియా. ఎవరట? ప్రధాన యాజకుడైన ఇల్కియా. ఒకసారి ఆయన చూడండి, రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. రాజైన ఊషియేలు బడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రినైన సాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను. 3వ వచనానికి 2వ వచనానికి మధ్య కాలం ఎంత? 18 సంవత్సరాలు. కానీ చిన్న గ్యాపే కనబడుతుంది మనకి. 2వ వచనానికి 3వ వచనానికి ఉన్న కాలం 18 సంవత్సరాలు. మనం ఎలా చెప్పగలమంటే అదే అధ్యాయం 1వ వచనం ఏమనుంది? ఓషేయలను ఆరంభించినప్పుడు 8 ఏళ్ళవాడై సింహాసనం మీదకి వచ్చే సమయానికి ఆయన వయసు ఎంత? అక్షరాలు 8. 3వ వచనం రాయబడే సమయానికి 18 పాలన వయసు కాదు, ఆయన పాలనా కాలం ఎంత? 18. 1వ అధ్యాయంలో వయసు ఎంత? 8. 8కి 18 కలిపితే సుమారు 26 సంవత్సరాలు. ఎవరికి? రాజుకి. అని మన వయసు అన్నమాట. మంచి నిండి గమనిస్తుంది. సుమారు 26 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఎవరు? రాజైన హోషేయా. 26 సంవత్సరాల వయసులో ఈ 18 సంవత్సరాల పాలనలో తెర మీదకు ఒక విషయం వస్తుంది. మరమ్మత్తులు జరుగుతున్న దేవాలయపు పని మీద నమ్మకమైన వారిని నియమించడం. ఆ నమ్మకమైన వారు జట్టి అయిన వాడు ఎవరు అంటే సాఫాను. ఆ సాఫాను కింద ప్రధాన యాజకుడు ఎవరంటే ఇల్కియా. ఇల్కియా చాలా గొప్పవాడంటే ఈ మరమ్మత్తుల కార్యక్రమాలు చేయబడడానికి 3వ వచనం తర్వాత 4వ వచనం ప్రధాన యాజకుడైన ఇల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పము. ఏమంటున్నట్టు? దేవాలయములున్న రొక్కపు మొత్తము ప్రధాన యాజకుడైన ఇల్కియానే చూడమను అంటున్నాడు. ఇప్పుడు డబ్బంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది? ప్రధాన యాజకుడైన ఇల్కియా. అది విచిత్రం ఏంటంటే ఈ దేవాలయపు ఈ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం మరలా రాలిపోయిన ఆ సొలొమోను యొక్క వైభవాన్ని మరలా తెర మీద తీసుకురావడానికి ఈ మరమ్మత్తుల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఈ రాజు 18వ ఏటకు వచ్చినప్పుడు అనుకుంటే పొరపాటు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? సుమారు 2 శతాబ్దాల క్రితమే సరిపోనది ప్రాజెక్ట్. అది పోలవరం ప్రాజెక్ట్ లాగా. అది ఎప్పుడో మనం బుట్టక ముందు మన పిల్లలు మన నాన్న వాళ్ళ ఎప్పుడో ఆ కాలానికి సంబంధించింది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ప్రాజెక్టు మాత్రం అలానే ఉండదు. సేమ్ అలాంటిదే. 2 శతాబ్దాల నుండి దేవాలయాన్ని మరమ్మత్తుల కార్యక్రమం ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు తెలుసా? యావాసు రాజు పాలనలో ప్రారంభించారు. చూడండి ఒకసారి
రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం నుండి యావాసు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడు, జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేతను ఎవరైనను యెహోవా మందిరములోకి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకి నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదు అచ్చట నెల దానిని బాగు చేయింపవలనని ఆజ్ఞయించను. ఎప్పుడైతే యావాసు కాలంలో యావాసుకి ఈ రాజుకి ఇప్పుడు మనకు కంటిన్యూ అవుతున్న ఈ హోషేయా రాజుకి మధ్య కాలం ఎంత, సుమారు 190 సంవత్సరాలు, అంటే సుమారుగా 2 శతాబ్దాలు. సుమారు 190 సంవత్సరాల క్రితం దేవాలయాన్ని బాగు చేద్దామని ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్ట్ సీట్ అయితే అలవంది కానీ ప్రాజెక్ట్ మాత్రం ఫుల్ అవట్లా. ఏమైంది, దొంగలు తయారైపోయారు, ఏం చేస్తాం మరి? ఆ రోజు నుంచి దేవాలయాన్ని, దేవాలయంలో ఉన్న దేవుని యొక్క మహిమను కూడా దొంగిలించే మనుషులు ఆ రోజు నుంచే ఉన్నారు. ఎప్పుడు 190 సంవత్సరాలు, ఎప్పుడు వర్షాకాలం. సొలొమోను కేవలం 7 సంవత్సరాల్లో మందిరాన్ని కట్టించేశాడు. కేవలం 7 సంవత్సరాల్లో మందిరాన్ని కడితే ఈయన మరలా మందిరాన్ని కట్టమని లేదు, అక్కడక్కడ రాలిపోయిన వాటిని మరలా మరమ్మతులు చేయమన్నాడు. మరమ్మతులు చేయడానికి 2 శతాబ్దాలట, ఒరిజినల్ టెంపుల్ కట్టడానికి సొలొమోనుకు పట్టింది 7 సంవత్సరాలట. అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుందని మనకు అర్థమవుతుందట. అకౌంట్ ఫుల్ కానీ దర్యాప్తు చేస్తే అర్థమైంది అందులో నిల్లు అని. ఏమైంది, కాసేసే బ్యాచ్ ఎక్కువైపోయారన్నమాట. అందుకే ఆ సందర్భంలో ఈ స్టార్టింగ్ ప్రాజెక్ట్ బాగానే ఉంటుంది. ఆ ఆహాజు, ఆ మనస్సే, ఈ పనికిమాలిన రాజులు వచ్చిన తర్వాత దేవాలయాన్ని కొల్లగొట్టి పనికిరాని యాజకులను దాని మీద నియమించి ఈ దేవుడి యొక్క దైవర్పితమైన ఈ ధనాన్ని మానవ సంబంధమైన కార్యక్రమాలకు వాడేసి పడేశారండి. దొంగ రాజులు, దొంగ యాజకులు, పనికిమాలిన సంఘం మీద నియమింపబడిన పెద్దలు వీళ్ళందరూ దేవాలయపు ఉండినే దొంగిలించేశారు. అది ప్రారంభంలో మంచి ప్రాజెక్ట్ ఇది, కంటిన్యూ. దాన్ని బాగు చేయింపవలనని ఆజ్ఞయించను. అయితే యాజకులు బాగు చేయకయే ఉండేరు గనుక యావాసు మందిరములు శిథిలమైన స్థలములను బాగు చేయటకే మీరు మీరెందుకు అంతకు ముందు తీసుకునే దానిని నప్పగించడని ఆజ్ఞయించడం. 7వ వచనం చివరి మాట చదువుతున్నాను. కాబట్టి యాజకులు మందిరములు శిథిలమైన స్థలములను బాగు చేయటకు మా వశము లేదు కనుక జనుల యొక్క ద్రవ్యము ఇక తీసుకురమని చెప్పి అంతటి యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దానికి మోదకు బెజ్జమును చేసి బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించి వారు కుడిపార్శ్వమున దాన్ని ఉంచగా ద్వారముఖ యాజకులు యెహోవా మందిరంలోకి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదన వారు తెలియచేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడిని వచ్చి యెహోవా మందిరంలో దొరికిన ద్రవ్యము లెక్క చూసి సంచుల్లో ఉంచిరి. తరువాత వారు ఆ ద్రవ్యమును చూసి యెహోవా మందిరపు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలకును శిల్పకారులకును కాసే పనివారికిని రాతి పనివారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును
మందిరమును బాగు చేయటకును ఆయన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. మంచి మాట అక్కడ రాయబడింది, యెహోవా మందిరములకు ఎండి పాత్రలకైనా చెబుతూ 14 వచ్చును, మరమ్మతులు పనిచే వారికి మాత్రమే ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరములకు మరలా బాగు చేయించిరి, మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యం అప్పగింత పెట్టుకుని వారికి నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. ఇదే మాట మరలా మనకు అక్కడ కనబడుతుంది. ఎంత బాగా వారు ఆలోచిస్తున్నారంటే మందిరానికి ఇలా పునర్నిర్మాణం చేయాలి, శిథిలమవుతున్న మరలా పూర్వపు వైభవాన్ని తీసుకురావాలని ప్రజల దగ్గర నెలవైన వారి దగ్గర మీరు ద్రవ్యాన్ని వసూలు చేయండి అంటే ద్రవ్యం పెద్ద రాలేదట. ఎందుకంటే దేవుడు డబ్బులు అంటే ఎవడెవడు కదండి, అది మీకు 50,000 కట్టండి 2,00,000 మీకు తర్వాత ప్రభుత్వం ఇస్తుంది అనగానే కిడ్నీ అమ్మేసని 50,000 ఇచ్చేస్తారు. అది దేవుడికి ఇవ్వండి, ఎందుకంటే దేవుడికి ఇచ్చేవి ఎక్కడ కనబడవు, ఎక్కడ కనబడతాయి, అక్కడ కనబడతాయి. ఇక్కడ కనబడతాయి అనుకోండి ఎంత ఇస్తాను చెప్పండి, రూపాయికి 2 రూపాయలు అయితే అమోహం నువ్వు వద్దన్నా ఇచ్చేస్తావు. ఈ వారం సందేశం అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళా 100 రెంతలు అయిపోయింది అనుకోండి ఎలా ఉంటుంది సంత, పద్దరిగిపోద్ది. కానీ దేవుడికి ఇచ్చేవి ఎక్కడ కనబడవు కనుక వెంటనే ఫలం ఇక్కడ కనిపించదు కనుక మనిషికి కొంచెం శ్రద్ధ తక్కువ దేవునికి. అయితే మంచి ఆలోచన చేశారు రాజు, అడుగుతున్నాడు మీకు అప్పగించిన పని ఏం చేశారు, ఏం చేశాం రాజు, అది మా వల్ల అవ్వట్లేదు. అయితే మాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక పెట్టిన తెచ్చి దానికి బెజ్జము చేసి దేవాలయపు ద్వారము దగ్గర దాన్ని ఉంచుతాం, ఆశిస్తున్న ప్రతి ఒక్కడు అందులో వేస్తాడు అన్నాడు. కానుకలు పెట్టి తయారు చేశారన్నమాట, పెట్టారు, వచ్చిన వారందరూ అందులో వేశారు. నిజంగా చంచులు పట్టేంత ద్రవ్యం అందులోనికి వచ్చింది. అప్పుడు ఆ మందిరాన్ని తెచ్చి ఆ మందిరంలో ఉన్న ద్రవ్యాన్ని తెచ్చి మందిరంలో ఉన్న పని వారందరికీ అప్పగించారు. ఆ పనులు అప్పగింపబడిన తర్వాత ఎవరిని ఏమి మరలా ఎంత అయిందని లెక్క అడగలేదట. మంచి పదం ఉంటుంది, సంఘంలో ఇలాంటి నమ్మకస్తులు ఉండడం చాలా ఆరోగ్యకరం, దేవాలయంలో ఇలాంటి మనసులు ఉండడం అది దేవుడిచ్చిన సంఘానికి గిఫ్ట్. కానీ ఈరోజు సంఘాలు అలాంటి వారు ఉన్నారా, పెద్ద పెద్ద సంఘాలు, మన సంఘాల్లో మనీ లేదు కనుక పెద్ద ప్రాబ్లం లేదు, పెద్ద పెద్ద సంఘాల్లో 2,00,000,00,00 రూపాయలు ఉంటాయి కదా, ఆ సంఘాల్లో డబ్బు ఖర్చు పెట్టమని ఆ సంఘా పెద్దలకు అప్పగిస్తారండి. కానీ విచిత్రం ఏంటో తెలుసు, మరి దేవుడు చూస్తున్నాడు అనుకుంటాడో చూడలేదనుకుంటాడో ఏం అర్థం కాదండి. ఆ సంఘా మీద ఉన్న పెద్దలు దేవాలయానికి దేవుని పనికి వచ్చి పెట్టవలసింది సొంత పనులకి వచ్చి పెట్టేసుకుంటారు. అందుకే వారి కుటుంబాలు ఎలా ఉండే తెలుసా చూడండి ఒకసారి, దేవుడు డబ్బులు ఆడుతున్న వాడిని కుటుంబం ఎలా ఉండబోతుందో మీరు చూడండి. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పలానా పెద్ద ఆయన సంఘానికి పెద్దగా ఉన్నాడండి, నేను ఆ సంఘాన్ని చూస్తున్నాను, నేను ఆ సంఘం డబ్బులు తినేస్తాను, అబ్జర్వ్ చేయండి వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒకేసారి లెక్కండా పడతాడు. దేవుడు డబ్బులు ఆడుకున్న వాడికి భవిష్యత్తే ఉండదు. దేవుడు అంత చక్కటి పదాన్ని రాయించాడంటే మరలా లెక్క వారిని అడగలేదట. ఎంత నమ్మకస్తులు వచ్చాడండి, మనం 10 రూపాయలు ఇచ్చామనుకోండి దేవుడి పనికి చేయరు అనేసి మరలా మనం అడగాల్సిన పరిస్థితి ఎందుకు, ఆయన చూస్తే అలా ఉన్నాడు మరి ఏం చేస్తాం. దేవుని పనికి 10 రూపాయలు ఇచ్చి వచ్చి పెట్టరు అన్నా అనుకోడు, ఇప్పుడు నాకే ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ అడుగుతారు మీరు ఎందుకు, మనం అలా అలాంటి కాలంలో అలాంటి మనుషులుగా మనం ఉన్నాం, నమ్మకస్తులుగా మనం లేం. అందుకే ఈరోజు సేవ ఎలా అయిపోయిందంటే 10 రూపాయలు దేవుని పనికి వచ్చి పెట్టమంటే అందులో 10 రూపాయలు కూడా దేవుని పనికి వచ్చి పెట్టకుండా 9,500 కూడా దేనికి వచ్చి పెట్టుకుంటాడు తెలుసా, లగ్జరీ కార్లకి, లగ్జరీ బట్టలకి, లగ్జరీ రూములకి, వాడు సుఖభోగాలు అనుభవించడానికి మేడలు మిద్దులు. సేవకులు ఎందుకు తొలగొగుతున్నారు, ఏం సంపాదిస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు ఆ సేవకుడు, ఈ డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది సేవకులకి, ఈ డబ్బంతా ఎక్కడిది, అకౌంట్ రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది, దొంగలిస్తున్నారు సంతాన్ని, సంఘాన్ని దొంగలిస్తున్నారు. ఏ పని చేయని సేవకుడా నీకు ఇంత డబ్బు ఎక్కడదయ్యా, దేవుడి పనిలో సంతాన్ని ఉపయోగించుకోవడం తప్పు కాదు, సేవకుడు మాత్రమే, మన సంఘ పెద్దలు కాదు చెప్తున్నా, సేవకుడు మాత్రమే, వాడు కష్టపడుతున్నారు కనుక ఉపయోగించి ఎంత, నీకు 1 రూపాయి మాత్రమే అర్హత వాడుకోవడానికి, మిగిలిన 9 రూపాయలు దేవుని పనికి ఖర్చు అవ్వాలి. ఇది ఖచ్చితమైనది, నువ్వు 9 రూపాయలు దేవుని పనికి వచ్చి పెట్టు, నీ కష్టానికి ప్రతిఫలంగా 1 రూపాయి తీసుకో, తప్పు లేదు.
కానీ 9 రూపాయలు మనం తీసుకున్న రూపాయి కూడా దేవునికి వచ్చి పెట్టమండి. మళ్ళీ ఆ రూపాయలు కూడా 10 రూపాయలు సొంత పనులకు వచ్చి పెట్టేసి ఆ 10 రూపాయలు కూడా వచ్చి పెట్టాలా వద్దని 10 రూపాయల కోసం కూడా వేసుకుంటారు ఎవరు సంఘస్తులందరూ. ఇలా అయిపోయింది. ఇలా 190 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు ప్రారంభించారు. మరలా ఆ ప్రాజెక్ట్ అలా కొనసాగుతుందే కానీ దాన్ని పూర్తయ్యే రోజులు ఎప్పుడు వస్తాయని గొప్ప రాజులు వచ్చి మరలా పునరావృతం చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ని. అలాంటి రాజు ఎవరు? హోషియా. ఇప్పుడు మరలా ప్రారంభిస్తున్నాడు. ఆహాజ కాలంలో ఆగిపోయింది, మనస్సే కాలంలో ఆగిపోయింది, యూదుల దొంగరాజుల కాలంలో కొంతకాలం ఆగిపోయింది. మరలా ఆగిన దాన్ని మరలా దేవాలయాన్ని మంచి నిర్మాణం చేపట్టడానికి ఒక నమ్మకమైన వ్యక్తుల బృందం కావాలి. అందులో నెంబర్1 కేడర్ సాఫాను, అందులో నెంబర్1 కేడర్ ఎవరు? ఇల్కియా. అందరూ నెంబర్1, నెంబర్2 లేవక. ఆ నెంబర్1 క్యాండిడేట్స్ అందరూ వచ్చారు, అందులో ఇల్కియా కనబడుతున్నాడు. ఆ ఇల్కియా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాడు. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. 22వ అధ్యాయ రాజుల గ్రంథం 4వ వచనం. నువ్వు ప్రధాన యాజకుడైనా ద్వారపాలకులు యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని, రొక్కపు మొత్తము చూడమని. ఎవరిని? ఇదికే చూడాలంటే మొత్తం రొక్కం ఎంతో లెక్కంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? ఇదికే దగ్గర. ఇక్కడికన్నా వృత్తాంతాలు కొంచెం వివరించి రాశాడండి, అక్కడ చూడండి బాగుంటుంది. వృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 2వ వృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. వారు ప్రధాన యాజకుడైన ఇల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనస్సే ఎఫ్రాయిముల దేశముల యందు యోదా దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించారు. అతనికి? ఇల్కియాకి. అయ్యా డబ్బు ఎంత వచ్చిందయ్యా? ఎవరూ లెక్క పెట్టలేదు తెలుసు. మేము రైడ్ వేస్తాం కదా, ఫస్ట్ రైడ్ వేసిన అమౌంట్ అంతా ఎలా చూస్తారో తెలుసు, లెక్క పెట్టరు. అలా జనాలకు అలా చేయిస్తారు, లెక్క పెట్టరు. లెక్క పెట్టుకున్న తర్వాత ఎప్పుడు లెక్క పెడతారో తెలుసు, అందరు పోయిన తర్వాత లెక్క పెడతారు. ఎందుకు? అప్పుడు మేము ఎంత చెబుతానులే కదా, అప్పుడు లెక్క పెట్టి ఖాతాలు కొన్ని పక్కకి తీస్తారన్నమాట. నేను తీసుకోలేను, మీరు అలా అనుమానంగా చూడకండి. నా డబ్బుల్ని ఎవరొకరిని పెంచేసుకోమని చెప్తా. నన్ను చాలాసార్లు అడుగుతారు, నాకు వద్దురా అని చెప్తాను. ఏ అంటే అది తెలుసు, ఆడు పాస్టర్ గారు రా అంటారు నన్ను, ఆడు తీసుకోలేరా అని. అదొక మంచి సాక్ష్యంలో అండి. అంటే డబ్బంతా ఎప్పుడైతే చేతుల్లో పెట్టామో, డబ్బంతా ఎప్పుడైతే పట్టుకెళ్ళి పెట్టారో, ఈ లెక్క ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి చేతుల్లో ఉందో వారి దగ్గరే. ఎంతే ఉందయ్యా అంటే అది ఎవరికి తెలుసు, అంతకుముందు లెక్క పెట్టలేదు కదా. కానీ నా అలా అపనమ్మకమైన కార్యాలు చేయలేదు. ఎంత ఇచ్చారు అంత రూపాయితో సహా లెక్క పెట్టాడు. సాఫాను పంపించి ఇల్కియాకి ద్రవ్యం మీద అధికారిగా నియమించు, రొక్కం మొత్తాన్ని ఆయనే చూడమని చెప్పు. ప్రజలందరూ తెలిసి ఇల్కియాకి ఇచ్చేశారు, కానీ ఎక్కడ రూపాయి కూడా తన వెనకేసుకోవాలని ఆలోచించలేదు. అందుకే వారు బైబిల్లో ఉన్నారు, మనం బయట ఉన్నాం. నమ్మకమైన వారు కనుక బైబిల్లో లిఖింపబడ్డారు. ఇప్పటికీ సందా మీద ఉన్న పెద్దలందరినీ సిగ్గుపరిచేలా ఉండేవారి జీవితం. ఆ రోజు అమౌంట్ అంటే 10 రూపాయలు 20 రూపాయలు సిల్వర్ కాసులు కాదు. ఆ రోజు ద్రవ్యం అంటే తెలిసే ఎండి, బంగారం, విలువైన వస్తువులు. ఎండిగిన్ని పక్కన వేసుకుంటే ఎవరైనా అడుగుతాడా? ఒక బంగారు పాత్ర ఎవరైనా తీసేసుకుంటే అడుగుతారా? తెలియదు కదా జనాలకి. కానీ వారి హృదయంలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రజలు రాజు నన్ను చూడకపోవచ్చు, కానీ పైన ఉన్నవాడు నన్ను చూస్తాడు. ఇది దేవుని డబ్బు, ఇది దేవుని ధనం, ఇది దేవునికే చెందాలి, ఇది నాకు చెందేది కాదు. నన్ను దీవించి దేవుడు నన్ను ఈ స్థాయిలో పెట్టాడంటే ఆయన ఇచ్చే జీతమే నేను తీసుకుంటున్నాను, మరలా నాకు ఇందులో అక్రమము వద్దనుకున్నాడు. అంత బాగా ఆలోచించాడు కనుక ఇల్కియా నమ్మకమైనగా నియమిపబడ్డాడు. ఆయన కూడా ఒక నమ్మకమైన బృందం వారికి ఆ డబ్బులు అప్పగించాడు. ఆయన అప్పగించిన తర్వాత ఎంత అయిందిరా అబ్బాయి అని అడగలేదు, ఎందుకంటే వారు కూడా
నమ్మకస్తులే. ఇప్పుడు నా కింద ఒక 10 మందిని నేను నియమించుకున్నాను అనుకోండి, ఆ 10 మందిని మరలా నేను లెక్క అడగకూడదు. అలాంటి వాళ్ళే సెలక్షన్ చేసుకోవాలి. అనుమానం ఉన్న వాళ్ళని ఎందుకు సెలక్షన్ చేసుకోడు? అవసరమా చెప్పుంటే? ఆ తర్వాత బీపీ షుగర్ పెంచుకుని రాత్రి నిద్ర పట్టదు, అంతే కదా? అది ముందే నమ్మకస్తులు నియమించుకున్నాం అనుకోండి, వాడు ఖర్చు పెట్టినట్టు ఏదో అర్థం ఉంటుంది రా, ఏదో మంచి పనికి ఖర్చు పెట్టుకుంటాడు. వాడికి డబ్బులు ఇచ్చానంటే వాడి దగ్గర అన్యాయం జరగదు, ఏదో మంచి జరుగుతుంది. నాయన ఈ పని చేశానన్నా, ఈ పని చేశానయ్యా, ఈ పని చేశానయ్య గారు నాయక, ఈ పని చేశానని కానీ ఓకే మంచి పని చేశావు, ఎంత అయింది అని అడగలేదు. ఎంత అయిందని అడిగారంటే ఇంక నువ్వు ఫెయిల్యూర్ అయ్యారంటే. ఇప్పుడు ఒకరు మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఎంత అయిందన్న మాట అడిగారు అనుకోండి, ఇక వేస్ట్ అండి. ఇంకా ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. అంత నమ్మకం ఉండాలి, అంత నమ్మకంగా ఉండాలి. ఇందులో సెక్షన్స్ కూడా ఉన్నాయి, మనకి ఆర్టికల్స్ ఉన్నాయి, మన రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్స్ ఉన్నాయి, మనకి చట్ట ప్రకారం సెక్షన్స్ ఉన్నాయి. దానికి సెక్షన్స్ ఉంటే నాకు సరిగ్గా గుర్తులేదు. అందులో ఆస్తి హక్కు సంబంధించి కొన్ని మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. నమ్మక ద్రోహం అన్న పదాన్ని అది సెక్షన్ మధ్య సెక్షన్ అంటే అది 304 నాకు సరిగ్గా గుర్తులే చెప్తానండి, 104 304 నాకు రెండిటి లేదు. ఆ సెక్షన్ ఏంటో తెలుసా? ఒక ఆస్తి ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ సహా చెప్తాడు. ఆర్టికల్స్ కానీ సెక్షన్స్ కానీ ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్సే సేమ్. మీరు నిర్గమకాండం కానీ ద్వితీయోపదేశకాండం కానీ మోసెస్ లా అని చదివి అలాగే రాజ్యాంగం చదివంటే యాజ్ ఇట్ ఈస్ మీకు కనబడుతుంది అలా రాజ్యాంగం. సేమ్ కాలవలతో దగ్గర మొదలుకొని పక్కింటోడు గొడవల వరకు చెట్టు కొమ్మను నరికిన ఎగ్జాంపుల్ ఉంటుంది మన బైబుల్లో. సేమ్ ఎగ్జాంపుల్ మక్కికి మక్కి దించేశారండి, సేమ్. అన్నీ ఉంటాయి. ఇందులో రాయబడ్డది ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం అనే పదానికి 104 103 ఈ రెండిట్లో ఏదో ఉంటుంది. నమ్మక ద్రోహం అనే పదానికి ఏం డెఫినేషన్ ఇస్తాడు తెలుసా? ఒక వ్యక్తి నమ్మి ఆ ఆస్తి నీకు అప్పగించి దూర ప్రాంతానికి పోయి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆస్తిని ఎంతైతే అప్పగించాడో మరలా రూపాయితో సహా ఆస్తిని అతనికి అప్పగించకపోతే అప్పుడు వర్తించే సెక్షన్లో ఉన్న గ్రావిటీలో ఉన్న పదజాలం ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం. అది సెక్షన్. ఇప్పుడు అదే సెక్షన్ ఇక్కడ తీసుకురండి. ఇప్పుడు దేవుని తరపున రాజు కానీ ప్రజలు కానీ ఇంత అమౌంట్ అప్పచెప్పారు, ఇందులో రూపాయి కూడా తేడా వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? నమ్మక ద్రోహం. అందుకే ఇంత లెక్కిచ్చిన తర్వాత మళ్ళీ ఎంత అయిందని ఎవరిని అడగలేదు, ఎందుకంటే వారందరూ నమ్మకస్తులు. అంత చక్కటి పరిపాలన సౌలభ్యం, అంత చక్కటి బృందం. ఇప్పుడు రాజు మంజూరయ్యి కింద ఉన్న వాళ్ళందరూ దొంగలు అనుకోండి, పాలన బాగుంటుందా? జరుగుద్దాసులు ఆలోచనకర్తలు అనేక మంది ఉంటే ఆరోగ్యకరమైన ఆలోచన సమాజంలోకి వెళుతుంది, దానికి రూపకల్పన బాగుంటుంది. ఒకడే ఉండి 1-man show ఉందనుకోండి, సంఘంలైనా సమాజంలో అయినా వ్యవస్థని కట్టుదిట్టంగా కట్టడం అనేది అసంభవం. అందుకే ఎప్పుడు ఒక నాయకులు మనసులో ఎప్పుడు ఏముండాలో తెలుసా? రేపు పొద్దున మీరు కూడా సువార్తకులు అవ్వచ్చు, మీ ద్వారా కూడా సంఘాలు నియమింపబడవచ్చు, మీ ద్వారా అతిపెద్ద పని జరగవచ్చు. మీ జీవితంలో మీరు గుర్తుండుకోవాల్సినది ఎప్పుడు మన చుట్టూ నమ్మకమైన మనుషులు మన చుట్టూ ఉండాలి. అలాంటి నమ్మకమైన వారు మన చుట్టూ ఉంటే, మన ఆలోచన బాగుంటే, ఆ ఆలోచన వారికి అప్పగిస్తే ఆ పనికి రూపం వచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది అది ఎంత గొప్ప ఆనందమో. నువ్వు బాగా ఆలోచించి పక్కన గోధుల్లో వేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ గోధులని ఎన్నేస్తాడు ఏదో ఒక రోజు. ఆలోచనకర్తలు మంచివారు ఉండాలి, చెడ్డ ఆలోచనకర్తలు ఉండకూడదు. అందుకే వైశ్యరాజుకి మంచి పాలన సౌలభ్యం ఉంది, ఎందుకంటే మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. ఒక సాఫాను కుటుంబం కానీ ఇలికే కానీ గొప్ప మనుషులు. వారు ఎంత గొప్ప మనుషులు అంటే ఇలికే ఏమి చిన్నోడు కదండి, ఆయన పెద్ద వంశానికి చెందినవాడు. ఆయన ఏ వంశానికి చెందినవాడు తెలుసా? లేవి కుటుంబానికి చెందినవాడు. లేవి కుటుంబంలో ఎవరికి చెందినవాడు తెలుసా? అహరోను కుటుంబికుడు. అహరోను కుటుంబంలో ఇంకా విడదీసి మాట్లాడితే లేవి కుమారుల్లో 3 కుమారుల్లో కహాతు అనేవాడు ఒకటి ఉంటాడు. ఆ కహాతీయుల వంశానికి చెందినవాడే ఎవరు? ఇలికియా. ఆయన వంశవృక్షంలో ప్రధానమైన వ్యక్తులు ఉంటారు. జస్ట్ 2 గిగా వ్యక్తులు టచ్ చేసి మళ్ళీ ఈయన దగ్గరికి ల్యాండ్ అవుదాం, టైం ఉంటే దర్యాప్తు చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి వచనం ఉంది.
కహాతు ఎవరు? లేవి కుమారులు ఎవరెవరు? కహాతు బెరారి, కహాతు కుమారులు అమ్రాము, మోసే. ల్యాండింగ్ ఎలా వస్తుందో చూసారా? లేవి కుమారులు ఎవరెవరో చెప్తున్నారు. అందులో ఒక వ్యక్తిని విడదీసేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? కహాతు. కహాతు కుమారుల దగ్గర ఉండి అమ్రాము. ఎవరు ఈయన? ఎవరు? మోసే గారి నాన్న పేరు ఏం పేరు? అదే పేరు. అదే కంటిన్యూ చేస్తున్నాడా? ఉజ్జీయేలు. అందులో మళ్ళీ వ్యక్తిని విడదీస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అమ్రాము. అమ్రాము కుమారులు అహరోడు, మోసే, కుమార్తె మిరియాము. అందులో మళ్ళీ ఒక వ్యక్తిని విడదీస్తున్నాడు. అందులో ఎవరు? అహరోను. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు. ఇందులో మళ్ళీ ఒక వ్యక్తిని విడదీస్తున్నాడు. ఎవరు? ఏలియాజరు. అలా దించుతున్నాడు చూడండి లెక్క. దాన్నే వంశవృక్షం అంటారు. దాన్ని అలా దించుతూ 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 వచ్చి 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 మాట్లాడుతూ మాట్లాడుతూ 11-12 వచనాల్లో మాట్లాడుతున్నాడు. అజర్యా అమర్యాని కనెను, అమర్యా అహీటూబుని కనెను, అహీటూబు సాదోకుని కనెను, సాదోకు సల్లూముని కనెను, సల్లూము ఇల్కియాను కనెను. ఎవరినట? ఇల్కియాను కనెను. ఈ ఇల్కియా ఏ వంశానికి చెందినవాడు? అహరోను కుటుంబికుడు. లేవి వంశవృక్షం అహరోను కుటుంబం నుండి వచ్చినవాడు ఇల్కియా. ఇల్కియాకున్న మంచి భావజాలం ఏంటంటే వీరి వంశవృక్షం అంతా ప్రధాన యాజకుల వంశవృక్షం. అహరోను దగ్గర నుండి, ఎలియాజరు దగ్గర నుండి వీరంతా గొప్ప ప్రధాన యాజకుల వృక్షం. ఆ వృక్షం నుండి వస్తున్న వాడే ఎవరు? ఇల్కియా. ఇల్కియా యొక్క తండ్రి వరుసలోనికి మనం ఒక్కసారి వెనకకి ప్రయాణం చేయగలిగితే మనకు కనబడుతున్నాడు. అందులో సాదోకు, అందులో ఇంకొక ఆయన కనబడతాడు, అహీటూబు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ప్రధానమైన వ్యక్తులండి, మర్చిపోలేని వ్యక్తులు. వీరు సాదోకు అన్న ఆయన గురించి మనం ఆలోచించే ముందు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే రెండు వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటో తెలుసా? మీరు అనుకోవచ్చు, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో జరుగుతున్న సందర్భం రెండో దినవృత్తాంతాల గ్రంథానికి సంబంధం ఏంటి? వచ్చిందా లేదా ప్రశ్న? ప్రశ్న వస్తే ఆరోగ్యకరం, ప్రశ్న రాకపోతే నీకు అనారోగ్యం ఆల్రెడీ స్టార్ట్ అయిందని సంకేతం. మొదటి దినవృత్తాంతాల గ్రంథానికి రెండో దినవృత్తాంతాల గ్రంథానికి సంబంధం ఏంటి? మొదటేది మొదటి దినవృత్తాంతాల గ్రంథం. మరి ఇందులో ఉన్న విషయంకి ఈలికే ఆయిల్కి అని గ్యారంటీ ఏంటి? ఇది ప్రశ్న. ఎలా ఒకటని చెప్పగలమంటే, ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇంచుమించు 10వ అధ్యాయం వరకు ఏం చెప్తాడు తెలుసా? రెండో దినవృత్తాంతాల్లో ఏం జరిగిందో అది మొదలుకొని, నెబుకదనెజరు కాలంలో ఏం జరుగుతుందో అది మొదలుకొని, మోషే దగ్గర నుండి ఆదాము ఒక్క వంశవృక్షపు ఛాయల వరకు వీటన్నిటిని కలిపి ఎక్కడ ల్యాండింగ్ చేస్తాడు అంటే ఈ మొదటి 10 అధ్యాయాల్లో కనబడతాడు. అందుకే 16వ వచనంలో ఒక మంచి సంకేతం మనకుంది. అదే అధ్యాయం 16వ వచనంలో 15వ వచనంలో యెహోవా నెబుకదనెజరు ద్వారా యూదా వారిని, యెరూషలేము వారిని చెరదీసుకొని పోయినప్పుడు యెహోజాదానుకు చెరలోనికి పోయిన ఏ సందర్భం వస్తుంది ఇక్కడ? నెబుకదనెజరు దగ్గరికి ప్రజలందరినీ యెహోవాయే చెరదీసుకునే వారికి అధికారం ఇచ్చిన పోయిన సందర్భాన్ని 15వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇంకా మనం చెరలోకి వెళ్ళాము లేదా? 2వ రాజుల 22వ అధ్యాయం వెళ్ళలేదు. అంటే జరిగిన విషయం ఇంకా మనం దర్యాప్తు చేయక మునిపే ముందే జరిగిపోయిన విషయం అంతా చెప్తున్నాడు. ఎందులో? వృత్తాంతాల గ్రంథం. 2వ రాజుల్లో ఏం జరిగిందో మొదటి రాజుల గ్రంథం రాస్తున్నప్పుడే అంతా తెలిసే రెండు ఒకేసారి రాశారు. నాకు అర్థమవుతుందంటే రెండు గ్రంథకర్తలు ఒక్కటై ఉండుండాలన్నమాట. ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథకర్త ఒక్కరై ఉండాలి. అందుకే సారమంతా తెలిసినవాడు కనుక ఈ మొదటి అధ్యాయంలో వ్యక్తుల యొక్క వంశవృక్షాలని విడగొట్టి రాసేస్తున్నాడు. అందులో మనకు కనబడుతున్నది ఏంటంటే ఏ రాజు ఏ యాజకుడు ఎక్కడి వరకు ఉన్నాడో, ఏ రాజకాలంలో ఏ యాజకులు ఎలా పనిచేస్తారో చెబుతూ ఆ మొదటి వచనం నుండి 16వ వచనం వరకు అహరోను కుటుంబాల దగ్గర నుండి, లేవి కుటుంబం దగ్గర నుండి,
నెబుకద్నెజరు పాలన వరకు ప్రధాన యాజకుల లిస్ట్ అంతా ఆ 16 వచనంలో కూర్పు కూర్చేశాడు. అది ఆ 16 వచనం వరకు ఉన్నది. అదిగా ఆ 16 వచనంలో మనకు ప్రధానం కనబడుతుంది. జస్ట్ ఇక ఇలికియా పాలన అయిపోతుంది, ఇక రాజు పాలన అయిపోయిన తర్వాత ఇలికియా కాలం గతించిపోయిన తర్వాత ఆ తర్వాత అజరియా వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగేది ఏంటో తెలుసక సిద్కియా రాజు కాలంలో వెళ్ళిపోవడం. ఇక అందుకే దగ్గరగా రాశాడు చూడండి అదే వచనం. అంటే ఈ ఇలికియా ఇక్కడ కనబడుతున్న వ్యక్తులందరూ సుమారుగా కాదు యాజ్ ఇట్ ఈజ్ అదే వ్యక్తులు. ఎవరు? మనం ధ్యానిస్తున్న వ్యక్తులు వారే. అదే చెబుతున్నాడు. మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఒక వచనం ఉంటుంది ఇక్కడ 7-8 వచనాల్లో, ఒకసారి చదవండి. ఎవరిని కన్నాడట? ఇప్పుడేనా యూట్యూబ్ కాదు, ఇది ఏంటది? యూట్యూబ్ గూగుల్ గుర్తొస్తాయి మీకు, వచ్చింది గొడవ అది. అహిట్యూబ్ని కొన్నది ఎవరు ముందు? ఎవరు కన్నారు ముందు? విచిత్రం ఏంటంటే 12 వచనంలో కనబడుతున్న అహిట్యూబు సాదోకు, 7-8 కూడా అహిట్యూబు సాదోకు మనం కనబడుతుంటారు. ఎందుకీ? వారు వేరు, ఒక్కటా వేరు వేరా? వేరు వేరు, ఒక్కటి కాదు. ఎందుకంటే వారు వీరు ఒక్కటైతే ఈ 7-8 వచనాల్లో రాయబడుతున్న అహిట్యూబు కానీ సాదోకు కానీ దావీదు సొలొమోను కాలానికి చెందినవారు. 7-8 వచనాలు ఉన్నవారు దావీదు సొలొమోను కాలానికి చెందినవారు అయితే ఇప్పుడు ఇలికియా వాళ్ళ కొడుకు అయితే ఏమైనా కాలం సెట్ అవుద్దా? దశాబ్దాల కాలం, శతాబ్దాల కాలం వచ్చేస్తుంది. అంటే ముత్తాతలు పేర్లు పెట్టుకున్నారన్నమాట. ఎవరు? ఇలికియా పితరులు. విచిత్రం ఏంటంటే వీళ్ళంతా ఒకే వంశవృక్షం, బయట వాళ్ళు ఎవరు కాదు, అందరూ అదే లేవి వంశవృక్షం. అందులో సేమ్ పేర్లు కలిగిన వారు, ఒకే రకం పేర్లు కలిగిన వారు వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. వారు వేరు, వీరు వేరు. విచిత్రం ఏంటంటే సాధుకు అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచ పండితులు ఈ సాధుకుని గురించి చాలా వ్యాఖ్యానం చేశారు. సద్దుకైలు తెలుసు కదా, ఆ సద్దుకైలకు తెగకు పితరుడు ఎవరైనా చెప్తారో తెలుసు పండితులు? ఈ సాధుకుని వచ్చే ఆ సాధుకు అనే పదం మీదే సద్దుకైలు అనేది వచ్చింది. సద్దుకైలు వచ్చినప్పుడు చూద్దాం గొడవ అంతా. అలా బ్యాక్ హిస్టరీ ఇప్పుడు వద్దు, ఇప్పుడు మీరు సర్దుకోలేరు కదా. ఆ సర్దుకాయలు కూడా అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత తెగలు ఎలా వచ్చాయి, ఏంటి వారి యాటిట్యూడ్ ఏంటి, ఎందుకు మానవ సంబంధమైన బుద్ధులు వచ్చే దేవుడు నమ్ముతున్నా అని చెబుతుండే, మరో జీవితం లేదని నమ్మడం పెట్టి దౌర్భాగ్యపు ఆలోచన పెట్టి మీకు విషయం చెబుతున్న బాగా గుర్తొచ్చింది. మనం ఉబ్బులి వెళ్ళాం కదా కర్ణాటక, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, బైబిలే బోధిస్తారు, దేవుడే నమ్మాడు, అంతా బాగుంది. ఆ సంఘ పాస్టర్ గారు కూడా నమ్మకం ఏంటో తెలుసు, పరలోకం ఉండదట, నరకం ఉండదట, మరో జీవితం ఏమీ లేదట, చనిపోయిన వారందరూ సమాధుల్లో శ్మశానాలలో నిద్రపోతారట. ఇదేంటి, ఇదేం గొడవ? ఇంకా అలా అయితే నమ్ముకోవడం దేనికి చెప్పండి, ఇంకెందుకు దేవుడిని నమ్ముకోడు? మరొక జీవితం లేకపోయి పరలోకం లేకపోయి అయితే విచిత్రం ఏంటంటే మీరు ఆస్తికులా? పొడి ఆస్తికులు అంటే ఆస్తికులే. నాస్తికులా? నాస్తికుల లక్షణం ఉన్నాయి కానీ నాస్తికులు కాదు. నాస్తికుల యాటిట్యూడ్ ఉంది కానీ ఆస్తికుల యొక్క బుద్ధులు ఉన్నాయి. ఏంటంటే దేవుడే నమ్ముతారు కానీ ఏం లేదు, పరలోకం లేదు. ఇలాంటి వారు ఒకరోజు ఎథెన్స్లో పౌలతో పడుతుంది కదా. ఇవన్నీ ఎలా అంటగట్టుకున్నారంటే వీళ్ళందరూ ఈ సాధువుకు సంతానం కానీ సద్దుకైలు కానీ గ్రీకులు యొక్క సిద్ధాంతాలను దిగుమతి చేసేసుకున్నారు. మీరు ఆ లెసన్ విన్నారు లేదు, మనం ఒక లెసన్ చెప్పాం ఇది సద్దుకైలం గురించి వచ్చినప్పుడు రీసెంట్గానే చెప్పాం. మరి ఎలా డౌన్ కడియం ప్రాంతంలో చెప్పాం కదా, యాజకుల కోసం చెప్పినప్పుడు కడియం పబ్లిక్ మీటింగ్లో సద్దుకైలు గ్రీకు బోధనలు దిగుమతులు చేసుకున్నారు. గ్రీకు బోధనలు ఏం దిగుమతి చేసుకున్నారు? వారే స్తోయికులు, ఎఫిక్యూరీస్ ఇలాంటి తెగలు ఉన్నాయి కదా పౌలుతో వాదన చేసినప్పుడు. వారు అట్టివారు ఈరోజు ఈ బాబు గోగునే నీళ్ళందరూ కాదు, ఇవి ఎప్పుడో ఉన్నాయి. ఎవరు పుట్టక ముడిపే ప్రకృతిలోనే ఉంది, ప్రకృతిలోనే మనిషి గొప్పవాడు, మనిషి అన్నవాడే గొప్పవాడు, మనిషి స్వతహాగా ఆలోచించిన వాడే గొప్పవాడు, మరణం తర్వాత మరొకటి లేదు, ఒకవేళ ఏదో శక్తి ఉండొచ్చు అది శాస్త్ర ప్రకారం ఏదో గొప్ప శక్తి అనాలి కానీ దానికి దేవుడు అని పేరు పెట్టకూడదు, ఈ సిద్ధాంతాలు అని ఎక్కడేమనుకుంటున్నారు? గ్రీకుల తత్వజ్ఞానం దాని నుండి లాక్కులు లాక్కులు వస్తాయని ఈ థియాలజీలన్నీ వచ్చినాయి. అలాంటి నమ్మకాల్లో ఒక నమ్మకం ఎవరికి?
ఇది సద్దూకయుల తెగకే. వీళ్ళందరికీ జనకుడు ఎవరు? సాధోకు. కానీ సాధోకు యాటిట్యూడ్ అయితే బాగానే కనిపిస్తుంది మనకి. ఈ సాధోకు ఎంత గొప్పవాడంటే దేవాలయపు పని నిర్మాణంలో వారి వంశమంతా దేవుని పనిలో ఆడుకోవడానికి గొప్ప పేరునికి కలిగిన వ్యక్తి ఈ సాధోకు. అది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఇక్కడ ఇల్కీయాకి పితరుడుగా కనబడుతున్న ఈ పితరుడు సమకాలీన దగ్గర పితరుడు, ఈ పితరుడు సాధువుకు వేరు, ఆ 7:8 కనబడుతున్న సాధువుకు వేరు. ఆ 7:8 కనబడుతున్న ఆ సాధువుకు ఎవరో తెలుసా? దావీదు సొలొమోనుకి సమకాలీన ప్రధాన యాజకుడు. ఒకసారి టూకీగా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి ఇంకా కొంచెం ముందుకెళ్దాం, 2వ సమూయేల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. యెహోషాపాతు సాధోకును అభ్యాతారును యాజకులు. ఎవరట? సాధోకును అభ్యాతారును. ఈ కాలం ఎవరిది? రాజైన దావీదు కాలం. సుమారుగా ఈ రాజుల కాలంలో దావీదు మనకు కనబడతాడు. దావీదు కాలంలో కీలకమైన పాత్ర ఎవరిది కనబడుతుంది? ఇక్కడ యాజకులలో సాధోకుది కనబడుతుంది. ఆ తర్వాత కొనసాగింపు అలా వస్తూ మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 39వ వచనం. యాజకుడైన సాధోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేశాను. సొలొమోనుకు పట్టాభిషేకం చేసింది ఎవరు? సాధోకు. తైలపు కొమ్ముతో ఆయన అభిషేకించింది ఎవరు? సాధోకు. అంటే సాధోకు ఎంత గొప్పతనం ఉందో చూడండి. జ్ఞాని అయిన సొలొమోను దీవించాడంటే, పట్టాభిషేకం చేయడానికి ఆయన మీద తైలాభిషేకం చేశాడంటే, వాళ్ళ నాన్న దావీదు కాలం దగ్గర నుండి కనబడుతున్నాడంటే ఈ సాధోకు కీలకమైన పాత్రే ఉందన్నమాట. టూకీగా మరొక వచనం చూద్దాం. అదే రాజుల గ్రంథం పదహారవ అధ్యాయం 40వ వచనం. చివరి వచనం 8:34 చూడు. లేదు ఇక్కడ 32ఆ? ఎంత? ఎన్ని అధ్యాయం? 1వ అధ్యాయం 32 చూడు. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్తనైన నాతానును నా యద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిడి. అంతట రాజు నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును ప్రవక్త అయిన నాతానును రాజుగా అతని పట్టాభిషేకము చేయము. ఈ అధ్యాయులు ఇంచుమించు మనకు కనిపించేది సాధువుకు ప్రధాన యాజకుడు, రాజులనే దీవించే యాజకుడుగా కనిపిస్తున్నాడు. ఇంత గొప్ప ప్రధాన యాజకుడు వీళ్ళందరికీ వంశంలో గుర్తుండిపోయాడు. ఎందుకంటే సొలొమోనుకి పట్టాభిషేకం చేయడానికి తైలపు కొమ్ము నుంచి అంటే చిన్న మాట చెప్పండి. ఇప్పుడు మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి మనమే పక్కన బైబిల్ పట్టుకుని నిలబడ్డాం అనుకోండి, మన వంశం అంతా మన కోసం గొప్పగా చెప్పదు, చెప్పుకుంటారు లేదా? ప్రెసిడెంట్ గారికి ప్రార్థన చేసామంటే పట్టుకోలేం పాస్టర్ని. అలాంటిది రాజులకి చక్రవర్తులకి వీరే పట్టాభిషేకం చేయడానికి యాజకులుగా వ్యవహరిస్తున్నారంటే ఆ వంశం మళ్ళీ మర్చిపోదు. ఎందుకంటే వారి గొప్ప సేవకు ప్రతీక. అంత గొప్ప సేవ చేశారు కనుక యెహెజ్కేలు కూడా అదే వంశానికి చెందినవాడు. ఎవరు?
ఎహెస్కేలు, ఎహెస్కేలు, ఎజ్రా, హిల్కియా, వీళ్ళంతా ఒకటి కుటుంబం. అహరోను, అహరోను కుటుంబీకులు చూసారు. అంటే హిల్కియా ఏమి చిన్నింటోడు కాదన్నమాట. ఎజ్రా ఏ కుటుంబం నుండి వచ్చాడు, ఎహెస్కేలు ఏ కుటుంబం నుండి వచ్చాడు, వీళ్ళు తెలుసా తెలియదా పోనీ క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. తెలుసు కదా, ఎజ్రా గ్రంథం ఉంది కదా, ఆ ఎజ్రా గారే, ఎహెస్కేలు గ్రంథం ఉంది కదా, ఆ ఎహెస్కేలే. వీళ్ళంతా ఒకే వంశానికి చెందినవారు. ఆ వంశవృక్షంలో వ్యక్తి ఎవరు? హిల్కియా. అందుకే ఎహెస్కేలు గారు నొక్కి నొక్కి వంశం కొరకు ఎన్ని మాటలు రాస్తారో చూడండి. త్వర త్వరగా ముగించేసుకుందాం. 40వ అధ్యాయం ఎహెస్కేలు గ్రంథం, 40వ అధ్యాయం ఎహెస్కేలు గ్రంథం, 40వ అధ్యాయం 46వ వచనం. కావలి వారి యొగు యాజకులది, ఎవరట? లేవీయులలో సాధువు సంతతి వారే. ఏ సాధువుని జ్ఞాపకం చేసుకుంటున్నారు మీరు? హిల్కియాకి సమకాలీన తండ్రి ఉన్నాడే, తండ్రికి తండ్రి, ఆ సాధువుకు కాదు. ఎందుకంటే ఆ సాధువుకుడు వచ్చి బైబిల్ అంత దాగులాలు ఎక్కడ కనిపించు. మరి ఏ సాధువుకు? అదే రాజ్య 7వచనం 8వచనంలో కనబడుతున్నాడే, ఆ వృత్తాంతాల ఆరాధ్యంలో, ఆ 7, 8లో కనబడుతున్న ఆ సాధువుకు ఎహెస్కేలు జ్ఞాపకం చేసుకున్న ఆ సాధువుకు, సొలొమోనుకి, దావీదుకి సమకాలీన యాజకుడుకున్న ఆ సాధువుకు, వీళ్ళంతా ఒకే సాధువుకు. ఆ సాధువుకు వంశవృక్షాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎహెస్కేలు. ఏమంటున్నాడంటే, ఉత్తరపు తట్టు చూసు గది, యాజకులది వీరు, లేవీలలో సాధువుకు సంతతి వారై సేవ చేయటకై యెహోవా సన్నిధికి వచ్చుచున్నారు. వీరు సాధువుకు సంతతి వారై వేరే యాజకులుగా దేవుని పని చేయడానికి రావాలి అన్న ఇంటెన్షన్ కనబడుతుంది ఎహెస్కేలులో. ఇంకా మనకి మరుగైన మాట బయటకు రావాలంటే 43వ అధ్యాయం, అదే 43వ అధ్యాయం 19వచనం, అదే 43వ అధ్యాయం 19వచనం, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయటకై నా సన్నిధికి వచ్చు, సాధువుకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడిని ఇవ్వాలి. ఎవరికి మాత్రమే ఇవ్వాలి? లేవీలు చాలా మంది ఉన్నారు, ఆ లేవీలో సాధువుకు సంతతి వారికి మీరు ఇవ్వాలి. మీరు బలి నైవేద్యాలు జరిగించాలన్నా, మిగిలినవి ఏమి జరగాలన్నా సాధువుకు సంతతిని మాత్రమే సంప్రదించండి అన్నాడు ఎవరు? ఎహెస్కేలు గారు. ఎందుకంటే ఈయన కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వాడే. ఇంకా ముందు కొనసాగుతూ 44వ అధ్యాయం 15వచనం, 44వ అధ్యాయం 15వచనం, ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపక నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు, సాధువుకు సంతతి వారుకు లేవీలైన యాజకులు పరిచర్య చేయటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకర్పించుదురు. ఇదే ప్రభువు యెహోవాకు. దేవుడు కూడా ఏమని డిక్లేర్ చేస్తున్నాడు, ఏమని ధృవీకరిస్తున్నాడు? సాధువుకు సంతతి వారు మాత్రమే నా సన్నిధికి రావాలంటున్నాడు ఎహెస్కేలు కాలంలో. వారే నా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింతురు, వారే రావాలి. అంటే సాధువుకు ఎంతగా లేవీలు కుటుంబంలో పునాది వేశాడో చూడండి. మరొక వచనం చెప్తున్నాడు, అదే 48వ అధ్యాయం ఎహెస్కేలు 11వచనం, 48వ అధ్యాయం 11వచనం, ఈ సాధువుకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడు యాజకుల దగ్గును. నేనే వారికి అప్పగించాను, వారే నాకు ప్రతిష్ఠింపబడిన వారు, వీరే నా పరిశుద్ధ స్థలములోనికి రావాలి. యాలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లు వారు నన్ను విడిచిపోలేదు. అది సాధువు కుటుంబానికి ఉన్న క్యాడర్ క్యాలిబర్.
ఎందుకు సాదోకు కుటుంబం వారే ప్రధాన యాజకులు అవుతున్నారో తెలుసా? వారి గుణ లక్షణాలు ఏంటంటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవాలయాన్ని కానీ దేవుని పనిని కానీ వదిలి వెళ్ళిపోయే రకం కాదు. దేవుని కొరకు ప్రాణాలైనా ఇస్తారు వారు. అలాంటి నమ్మకస్తులు దేవుని సేవకి కావాలి. అలాంటి కుటుంబం నుండి వచ్చాడు ఎవరు? హిల్కీయా. చాలా పెద్దోడు అన్నమాట. అందుకే ఆయన దగ్గర రూపాయి కూడా తేడా రావడం లేదు. పితరులు బాగున్నారు అనుకోండి, పిల్లలు బాగుంటారు. పితరులందరూ దొంగలు అనుకోండి, పిల్లలందరూ గజ దొంగలు అయిపోరు. ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను అనుకోండి, నా పిల్లలు నన్ను అబ్జర్వ్ చేస్తారు, వారు మంచి లక్షణాలు నేర్చుకుంటారు. వాళ్ళ ముందు పెద్ద పెద్దగా దొంగతనాలు ఏం చేస్తాను, వాడు ఎదిగిన తర్వాత బ్యాంకు దోసాడు, దోసేస్తాడు దోసాడా? అందుకే పితరుల ప్రభావం ఎవరి మీద పడింది? పిల్లల మీద పడింది. అందుకే సాధువు కుటుంబం వరకు గొప్పగా చెబుతున్నాడు దేవుడు, లేవీలందరూ నన్ను విడిచిపోయినా సాధువు కుటుంబం మాత్రం నన్ను విడిచిపోదు. ఆ యాటిట్యూడు ఆ వంశవృక్షానికి ఆ కుటుంబానికి ఉంది. కనుక అందులో నుంచి ఎహెస్కేల్ వచ్చాడు, ఇల్కియా వచ్చాడు. ఇంకా విచిత్రం ఏంటంటే చెరలో ఎజ్రా వచ్చాడు. ఎజ్రా కూడా ఎక్కడోడు? ఈ కుటుంబంలో కూడా. చూడండి ఎజ్రా గ్రంథం త్వరగా ముగించుకుందాం. ఎజ్రా గ్రంథం ఏడో అధ్యాయం మొదలు వచ్చి ఉండండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసికపు దేశపు రాజైన అర్తహసస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోని దేశములో నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు ఎవరితడు? అర్తహసస్త కాదు, ఎవరు? ఎజ్రా. ఇతడు సెరాయ కుమారుడై ఉండెను. సెరాయ అజర్య కుమారుడు. అజర్యా ఇల్కియా. ఎవరు ఇల్కియా? ఆయనే మన ఇల్కియా. ఆ ఇల్కియా కుమారుడు ఇల్కియా సల్లోము కుమారుడు. చూసాను ఇందాక సల్లోము సాదోకు కుమారుడు. ఈ సాదోకు ఎవరు? మొదట వృత్తాంతరగంధ ఆరాధ్యం 12 కనపడుతున్నాడే ఆ సాదోకు. ఇప్పటి వరకు చూసామే ఏస్కేల గ్రంథం కానీ సమూహుల గ్రంథం కానీ రాజుల గ్రంథంలో చూసామే ఆ సాదోకు ఈ సాదోకు ఒకడు కాదు. మీకు అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే మరింత అమోహం. అర్థం కాకపోతే మళ్ళీ రేపు ఒకసారి యూట్యూబ్లో పెడతారో చూడండి, పెద్ద విషయాలు ఇవన్నీ. ఇక్కడున్న సాదోకు 12 వచనం. ఏ 12 వచనం? మొదటి వృత్తాంతరగంధం 12 వచనంలో కనబడుతున్నాడు, ఆరాధ్యం 12 వచనంలో. ఆ సాధువుకు 7-8 వచనాలు ఉన్న సాధువుకు కాదు. ఆ సాధువుకు ఎవరు? ఎహెస్కేలు జ్ఞాపకం చేసుకుంటున్న సాధువుకు. ఎవరు ఎహెస్కేలు జ్ఞాపకం చేసుకుంటున్న సాధువుకు? రాజులను అభిషేకించాడే, సొలొమోనును అభిషేకించాడే ఆ సాధువుకు. ఆ సాధువుకు నుంచే, ఆ సాధువుకు పునాదుల మీదే సద్దూకాయలు వచ్చారన్న నానుడి బైబుల్ పండితులు చెప్తారు. అది ఎంతవరకు అన్నది వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. ఇంకా చెబుతున్నాడు, కంటిన్యూ తమ్ముడు. అహిటూబు. ఈ అహిటూబు ఎవరు? మరలా ఆ అహిటూబు కాదు. ఏ అహిటూబు? 7-8లో ఉన్నాడే. ఏ 7-8? మొదటి వృత్తాంతాలు 6-7-8లో ఉన్నాడు కదా, ఆ అహిటూబు కాదు. మీకు డౌట్ వస్తే రేపు యూట్యూబ్లో చూడండి ఇంకా. అంతేనా? కంటిన్యూ. అహిటూబు, అజరియా, మెరాయోతు, జెరహీయ కుమారుడు, జెరహీయ, ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు. క్రికెట్లో డబ్బులు దాచండి అంటే తెలుసా, బుక్కీ కుమారుడు. బుక్కీ అభిషుభ, ఫినిహాసు, ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారు. ల్యాండింగ్ ఎవరికి వచ్చిందో చూడండి. ఈ అహరోను కుమారుల నుండి వచ్చిన వాడు ఎవరని చెప్తాడు వెంటనే? ఈ ఎజ్రా అంటున్నాడు. ఏ ఎజ్రా? మొదటి రోజుల్లో జ్ఞాపకం చేసిన ఆ ఎజ్రా చెబుతూ పితరుల దగ్గర నుండి వచ్చి ఎవరి దగ్గరికి మూలానికి పోయాడు? అహరోను. ఆ అహరోను పరిచయం చేసి మళ్ళీ అంటున్నాడు ఈ ఎజ్రా అని. గొప్ప కుటుంబం నుండి వచ్చారు ఎజ్రా, గొప్ప కుటుంబం నుండి వచ్చాడు ఇల్కియా, గొప్ప కుటుంబం నుండి వచ్చాడు ఎహెస్కేలు. అందుకే ప్రజలందరూ పాపం చేసిన ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ చదివి వినిపించే ఘనపాటి ఎవరంటే ఈ సందర్భంలో ఎజ్రా. వారి సాహసాలు ఎలా ఉన్నాయో చూడండి,
వారి కుటుంబాల్లో పితరులు ఎలా ఉన్నారో చూడండి. ఎవరిని వదిలి వెళ్ళిపోయినా, ఎవరో పని వదిలి వెళ్ళిపోయినా మేము మాత్రం వెళ్ళాం. సావైనా రేవైనా దేవుని ఆవరణంలోనే కంకణం కట్టుకున్న కుటుంబం ఎవరిది? ఇలికియ కుటుంబం. అందుకే ఓషియా చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఈ రొక్కపు మొత్తం లెక్క అతని చేతిలో పెట్టనండి. ఎవరి చేతిలో? ఇలికియా చేతిలో. అది కేడర్. మనల్ని చూసినా, మన పిల్లలను చూసినా పనులు రయ్యా వాళ్ళకి అప్పగించిన పని అనాలే. ఒరు బాబు ఇడు వచ్చి వాళ్ళ నాన్న అడ్డుడురా, పని ఇవ్వకనరా అనకూడదు. మన చూస్తే మన నాన్న గుర్తొస్తారు, మన తాతలు గుర్తొస్తారు, అది గుర్తురాకూడదు. మనల్ని మన పిల్లలను చూస్తే భవిష్యత్తులో ఏదైనా పని చేస్తే వీళ్ళు చేయాలండి, చక్కగా చేస్తారు, వీళ్ళ పనిలో నమ్మకత్వం ఉంటుంది అనుకోవాలి. అలాంటి క్యాడర్ ఎవరిది? ఇలికియాది. ఈయన గురించి ఇంకా కొనసాగింపు ఉంది, టైం లేదు, వచ్చేవారు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. రేపటి నుండి మీటింగ్స్ ఉన్నాయి, మర్చిపోకండి, మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పరలోకమందరూ మా తండ్రి, గొప్ప గొప్ప సంగతులు ఎన్నో బైబిల్లో ఇప్పటివరకు మరుగై ఉన్న సంగతులు మా దృష్టికి తండ్రి, వాటిని సమకాలని ఈ ప్రపంచంలో మాకు పరిచయం చేస్తూ తండ్రి, వారి జీవితాల్లో ఉన్న త్యాగపూరితమైన జీవితాన్ని, వారు సవాలు చేసే జీవితాన్ని, వారి నమ్మకత్వాన్ని చూస్తే తండ్రి, వారు చేసే పని ముందు మా పని ఏ పాటి అనిపిస్తుంది తండ్రి. ద్రవ్యం విషయంలో, సేవా కార్యక్రమం విషయంలో వారు సవాలు కలిగిన జీవితం మా సేవను సవాలు చేస్తుంది. అటువంటి నమ్మకమైన జీవితాన్ని మాకు నేర్పించడానికి వీరందరినీ తెర మీదకు తీసుకొస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ గొప్ప సంగతులు మేము గ్రహించి మరలా అట్టి కుటుంబాలుగా ఈ సంఘంలో కట్టబడడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు నేర్చుకుంటున్న వారందరినీ దీవించండి. వారి గుండెల్లో ఈ మాటల ద్వారా సెగలు పుట్టించండి. ఆ సెగలు సంఘం నుండి సమాజానికి తగిలి అనేక మందిని రక్షించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరలా మేము ఉద్యోగంలోనికి వెళ్ళుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేపటి దినం నుండి మీ మాటలు మేము ఉన్నతంగా నేర్చుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.